హైదరాబాద్లో పోలీసులు మరోసారి కాల్పులు జరిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అర్ధరాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నించగా గొడ్డలితో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. తప్పించుకెళ్తున్న దుండగులపై పోలీసులు కాల్పులు జరపడంతో రాజు అనే వ్యక్తి తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్లో పోలీసులు మరోసారి కాల్పులు జరిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అర్ధరాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నించగా గొడ్డలితో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. తప్పించుకెళ్తున్న దుండగులపై పోలీసులు కాల్పులు జరపడంతో రాజు అనే వ్యక్తి తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్లో పోలీసులు మరోసారి కాల్పులు జరిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అర్ధరాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నించగా గొడ్డలితో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. తప్పించుకెళ్తున్న దుండగులపై పోలీసులు కాల్పులు జరపడంతో రాజు అనే వ్యక్తి తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాల్పులు మరోసారి కలకలం రేపాయి. లా అండ్ ఆర్డర్ను అదుపులో ఉంచేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత రాత్రి నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు జరిగాయి. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు జరిగాయి. గత రాత్రి ఇక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి నలుగురు యువకుల్ని యాంటీ డెకాయిడ్ పోలీసులు గుర్తించారు. వారిని ఎవరు ఏంటి అని ఆరాధిస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి నలుగురు నిందితులు ఆ పోలీసులపైన గొడ్డలతో దాడికి తెగబడ్డారు. ఆ క్రమంలోనే పోలీసులు వారి నుంచి తప్పించుకునేందుకు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఇద్దరు నిందితులు ఎవరైతే అనీస్ రాజు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. గాయపడ్డ ఇద్దరు నిందితుల్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతం వీరికి చికిత్స అయితే అందుతుంది. వార్డు నెంబర్ 12లో చికిత్స తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ఇద్దరు నిందితులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొడ్డలతో దాడికి తెగబడడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా దాదాపుగా నెల రోజుల సమయంలో దాదాపు 4 చోట్లలో గోపాల్పుర ఓల్డ్ సిటీతో పాటు థార్ గ్యాంగ్కి సంబంధించి ఒక 15 రోజుల క్రితం అబ్దుల్లాపూర్ మెట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కూడా ఈ పోలీసులు కాల్పులు జరిపిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇక్కడ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఈ కాల్పులు జరిగినట్లుగా మనం గుర్తించవచ్చు. ఇక్కడ వారికి సంబంధించిన బ్లడ్ కూడా ఇక్కడ ఉంది. అలాగే ఇప్పుడు ఆ ఇద్దరు ఆసుపత్రిలో ఉన్నారు, మరో ఇద్దరు పరారులో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా కూడా పోలీసులు అణిచివేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే మొత్తంగా చూసినట్టయితే ఈ పరిసర ప్రాంతాలే కాకుండా నగరంలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా సహించేది లేదని ఇటువంటి కాల్పులు అనేవి స్పష్టం చేస్తున్నాయి. ఈ నిందితులకు ఎవరైనా సరే అవాంఛనీయ సంఘటనలు జరిగేలా చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఇటువంటి కాల్పులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు యూ. ధన్యవాదాలు శివరామకృష్ణ.